అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప కర్నూలు అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతుంది. అందులోనూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో టీడీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అయితే జగన్ తన పాదయాత్ర ఆద్యంతం వైఎస్ రాజశేఖర రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పథకం పేరుతో పాటు ఆ పథకం నామరూపాలు లేకుండా చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు పడుతోంది. మరోపక్క ఏపీ చికిత్స చేసుకుంటేనే ఆ పథకం వర్తింపజేస్తామంటూ ప్రజలను బెదిరింపులకు గురి చేస్తుంది. అయితే పెద్ద జబ్బు చేసిన వారు ఆరోగ్యశ్రీ వైద్యం అందక పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. పోనీ ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యం చేయించుకుందామంటే ఏపీలో పెద్ద పెద్ద ఆసుపత్రులు లేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే సదుపాయం, అలాగే అంత డబ్బు లేక పేద ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ విషయంపై ఓ ప్రముఖ పత్రిక తన కాల పేజీలో ఓ వార్తను ప్రచురించింది. జగన్ తన